చంద్రయాన్ 2 ఈ ప్రాజెక్ట్ సక్సెస్ కోసం ప్రతి భారతీయుడు ఎంత ఎదురు చూశాడో మనందరికీ తెలుసు. ఇస్రో సైంటిస్టుల 12 సంవత్సరాల కష్టాన్ని, కోట్ల మంది భారతీయుల ఆశల్ని మోసుకొని GSLV Mark 3 అనే రాకెట్ July 23 చంద్రుని వైపుకి తన జర్నీని స్టార్ట్ చేసింది. చంద్రునికి భూమికి మధ్య ఉన్న దూరం 384,400 కిలోమీటర్లు. దాదాపు 48 రోజుల పాటు ప్రయాణించిన ల్యాండర్ మరో 2 కిలోమీటర్లలో చంద్రునిపైన దిగుతుంది అనే టైంలో ల్యాండర్ కి ఇస్రోకి మధ్య ఉన్న కమ్యూనికేషన్ కనెక్షన్ కట్ అయింది. ఆ తర్వాత ల్యాండర్ తో కనెక్ట్ అవ్వడానికి ఇస్రో ఎంత ట్రై చేసినా అది కుదరలేదు. రీసెంట్గా ఇస్రో ల్యాండింగ్ అవ్వాల్సిన ప్లేస్కి 500 మీటర్ల దూరంలో ల్యాండర్ని గుర్తించామని చెప్పడం జరిగింది. ఇది ఇప్పటివరకు జరిగింది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అసలు చంద్రయాన్ 2 అనేది ఎందుకంత కాంప్లికేటెడ్ మిషన్? దీనికోసం మన సైంటిస్టులు ఎంత కష్టపడ్డారు? వేరే దేశాల వాళ్ళకి చంద్రునిపై వెళ్ళడానికి 2 లేదా 3 రోజులు టైం పడితే మనకెందుకు 48 రోజుల టైం పట్టింది? చంద్రునిపైకి డైరెక్ట్గా వెళ్లకుండా 5 సార్లు తిరిగి వెళ్లాల్సిన అవసరం ఏంటి? చంద్రయాన్ 2లో వాడిన పేలోడ్స్ దగ్గర నుంచి చివరి 15 నిమిషాల్లో ఏం జరిగిందో అన్ని విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం? హాయ్ ఫ్రెండ్స్, మనం ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ, లేదా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ, లేదా 1 డే వర్క్ మీద ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు కానీ, అక్కడ దిగగానే మనం ఫస్ట్ చేసే పని ఒక రూమ్ని తీసుకుని కొద్దిగా ఫ్రెష్ అయ్యి రిలాక్స్ అవ్వడం. మనం ఫ్రెష్ అయ్యి రిలాక్స్ అవ్వడానికి 2 లేదా 3 గంటలు టైం పడుతుంది. అందుకోసం మనం హోటల్ని రోజు మొత్తం బుక్ చేసుకుంటాం. అలా కాకుండా మీకు కావలసినంతసేపే హోటల్ని బుక్ చేసుకోవాలనుకుంటే పోబీట్ యాప్ మీకు యూజ్ అవుతుంది. ఈ యాప్ని యూజ్ చేసి మీరు 2 స్టార్ నుంచి 7 స్టార్ హోటల్స్ వరకు తక్కువ ఖర్చుతో రూమ్ని బుక్ చేసుకోవచ్చు. హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు, వైజాగ్ లాంటి సిటీస్లో ఈ యాప్ అందుబాటులో ఉంది. ఈ వీడియో కింద ఇచ్చిన డౌన్లోడ్ లింక్ని క్లిక్ చేసి ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని రిఫరల్ కోడ్ని ఎంటర్ చేస్తే మీ పొబైట్ అకౌంట్లో 200 రూపీస్ యాడ్ అవుతాయి. వాటిని మీ నెక్స్ట్ హోటల్ బుకింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. చంద్రయాన్ 2 గురించి తెలుసుకునే ముందు చంద్రయాన్ 1 గురించి 1 నిమిషం చూద్దాం. మనం చంద్రయాన్ 1 ప్రయోగం చేయకముందే అమెరికా, రష్యా లాంటి దేశాలు చంద్రునిపైకి వెళ్లడం జరిగింది. కానీ ఏ దేశం కూడా అక్కడ వాటర్ ఉందని ప్రూవ్ చేయలేదు. 2008లో చంద్రయాన్ 1లో మనం ఒక ఆర్బిటార్ని చంద్రునిపైకి పంపడం జరిగింది. ఆ ఆర్బిటార్ చంద్రుని చుట్టూ 10 నెలల్లో 3,400 సార్లు తిరిగి చంద్రునికి సంబంధించిన 70,000 ఫోటోస్ని మనకు పంపించింది. ఈ చంద్రయాన్ 1 మిషన్ ద్వారా చంద్రునిపై వాటర్ ఉందని మొట్టమొదటిసారిగా ఆధారాలతో సహా ప్రూవ్ చేసింది మన ఇస్రోనే. ఆ తర్వాత చంద్రుని గురించి, అక్కడి వాతావరణ పరిస్థితుల గురించి మరింత డీటెయిల్గా తెలుసుకోవడం కోసం చంద్రుని మీదికి ఇస్రో ఒక రోవర్ని పంపాలనుకుంది. అలా స్టార్ట్ అయిందే చంద్రయాన్ 2. రోవర్ని చంద్రునిపైకి తీసుకెళ్లాలంటే దానికి ఖచ్చితంగా ల్యాండర్ అవసరం. కానీ మన దగ్గర ల్యాండర్ని సొంతగా తయారు చేసుకునే టెక్నాలజీ అప్పట్లో లేదు. దాంతో ల్యాండర్ని మేము తయారు చేసిస్తామని రష్యా 2007లో మనతో అగ్రిమెంట్ని చేసుకుంది. ఆ అగ్రిమెంట్ ప్రకారం రష్యా 2009 వరకు మనకు ల్యాండర్ని తయారు చేసి ఇవ్వాలి. కానీ 2013 వరకు మనం వెయిట్ చేసినా రష్యా మాత్రం ల్యాండర్ని తయారు చేసి ఇవ్వలేదు. దాంతో ఇస్రో మిషన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదని, ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా సొంతగా ల్యాండర్ని డెవలప్ చేయాలని డిసైడ్ అయింది. అనుకున్నట్టుగానే 2018 వరకంటే చంద్రయాన్ 2 ప్రయోగానికి కావాల్సిన రాకెట్, ఆర్బిటార్, రోవర్తో పాటు ల్యాండర్ని కూడా ఇస్రో సొంత టెక్నాలజీతో డెవలప్ చేసింది. మొదట చంద్రయాన్ 2ని July 14 లాంచ్ చేద్దామనుకున్నారు. కానీ క్రయోజెనిక్ ఇంజన్లో వచ్చిన చిన్న ప్రాబ్లం వల్ల 8 రోజుల తర్వాత July 22 ఈ ప్రయోగాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. July 22 చంద్రయాన్ 2 లాంచ్కి రెడీ అయింది. ఈ చంద్రయాన్ 2లో ఉన్న మెయిన్ పార్ట్స్ని గనక ఒకసారి చూస్తే, ఇది ఆర్బిటార్. దీని బరువు 2,379 కేజీలు. సోలార్ ఎనర్జీతో నడిచే బ్యాటరీస్తో ఇది పనిచేస్తుంది. దీని జీవితకాలం 1 సంవత్సరం. ఆ 1 సంవత్సరం పాటు ఇది చంద్రునికి 100 మీటర్ల ఎత్తులో తిరుగుతూ పనిచేస్తూనే ఉంటుంది. ఇదేం పనిచేస్తుందంటే, దీంట్లో 8 పరికరాలుంటాయి. 100 కిలోమీటర్ల దూరం నుంచి 20 కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణిస్తూ, అంత స్పీడ్లో కూడా చంద్రునిపై ఉన్న దేన్నైనా క్యాప్చర్ చేయగలిగే టెరైన్ మ్యాపింగ్ కెమెరా, చంద్రునిపై ఉండే ఖనిజాలను 100 కిలోమీటర్ల దూరం నుంచే ఎక్స్రేస్ని పంపి స్కాన్ చేయగలిగే ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, చంద్రునితో పాటు సూర్యుని కరోనా గురించి తెలుసుకునే సోలార్ ఎక్స్రే మానిటర్, 36 కిలోమీటర్ల విస్తీర్ణాన్ని HD క్వాలిటీతో ఒకేసారి క్యాప్చర్ చేయగలిగే 0.3mm HD కెమెరా, ఇలా 8 ఐటమ్స్ ఈ ఆర్బిటార్లో ఫిక్స్ చేయబడి ఉన్నాయి. ఒక 2-ton AC తీసుకునే పవర్ కన్నా తక్కువ పవర్తో ఈ ఆర్బిటార్ పనిచేస్తుంది. ఈ ఆర్బిటార్కి కనెక్ట్ అయి ఉండేదే ల్యాండర్. ఈ ల్యాండర్ పేరు విక్రమ్. ది గ్రేట్ సైంటిస్ట్ విక్రమ్ సారాభాయి పేరుని ఈ ల్యాండర్కి పెట్టడం జరిగింది. ఈ ల్యాండర్కి 3 వైపులా సోలార్ ప్యానెల్స్ ఫిక్స్ చేయబడి ఉంటాయి. 4వ వైపు ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్ లోపలే రోవర్ ఉంటుంది. దీని బరువు 1,444 కేజీలు. ఇది సోలార్ బ్యాటరీస్తో వర్క్ చేస్తుంది. దీని జీవితకాలం 14 రోజులు. 3వది రోవర్. ఈ రోవర్ పేరు ప్రజ్ఞాన్. 6 చక్రాలుండే ఇది సోలార్ పవర్తో పనిచేస్తుంది. దీని బరువు 27 కేజీలు. దీని జీవితకాలం 14 రోజులు.
ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేస్తుంది. సొంతగా తన డిసిజన్ ని తానే తీసుకునే విధంగా దీన్ని ఐఐటి కాన్పూర్ కి చెందిన స్టూడెంట్స్ 2 సంవత్సరాల పాటు కష్టపడి తయారు చేశారు. ఇది చేసే పని ఏంటంటే, లేజర్ మరియు ఎక్స్రేస్ ని యూజ్ చేసి చంద్రునిపై ఉండే ఖనిజాలను, వాటర్ కి సంబంధించిన క్లూస్ ని స్కాన్ చేయడం. అలా స్కాన్ చేసిన డాటాని ఇది ల్యాండర్ కి ఆర్బిటార్ కి పంపిస్తుంది. ఈ ఆర్బిటార్ ల్యాండర్ రోవర్ ని జిఎస్ఎల్ఏ మార్క్ 3లోని ఈ ప్లేస్ లో ఫిట్ చేసి జూలై 23వ తేదీన చంద్రునిపైకి పంపడం జరిగింది. రాకెట్ 2 రోజుల పాటు ట్రావెల్ చేసి భూమికి 35,756 కిలోమీటర్ల ఎత్తులో ఆర్బిటార్ ని భూమి యొక్క కక్షలో వదిలిపెట్టింది. ఆ తర్వాత ఇది భూమి చుట్టూ 5 సార్లు తిరిగి భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ని యూజ్ చేసుకుని దాని యొక్క వెలాసిటీని పెంచుకుని 29 రోజుల తర్వాత చంద్రుని కక్షలోకి ఎంటర్ అయింది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, నాసా అపోలో 11 మిషన్ కి చంద్రునిపైకి వెళ్లడానికి కేవలం 3 రోజులు టైం పట్టింది, మరి మనకెందుకు 29 రోజులు టైం పట్టిందని? ఎస్, దీని గురించి తెలుసుకోవాలంటే ముందు మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. మనందరికీ తెలుసు భూమికి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉందని. భూమికి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉన్నట్టుగానే చంద్రునికి కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. నాసా అపోలో 11లో వాడిన రాకెట్ సాటర్న్ వి గంటకి 39,000 కిలోమీటర్ల స్పీడ్ తో ఇది ట్రావెల్ చేయగలదు. 48,000 టన్నుల బరువుని మోసుకెళ్లే కెపాసిటీ దీనికుంది. కానీ మన దగ్గర అంత పవర్ఫుల్ రాకెట్ లేదు. మనం చంద్రయాన్2 కోసం యూజ్ చేసింది జిఎస్ఎల్వి మార్క్ 3. దీని కెపాసిటీ కేవలం 4 టన్నులు మాత్రమే. ఒక రాకెట్ భూమి యొక్క గ్రావిటీని దాటి చంద్రునిపైకి వెళ్లాలంటే సెకండ్కి 10.9 కిలోమీటర్ స్పీడ్ తో వెళ్లాల్సి ఉంటుంది. కానీ మన జిఎస్ఎల్వి కెపాసిటీ 1 కిలోమీటర్ పర్ సెకండ్ మాత్రమే. అంటే మనం చంద్రునిపైకి వెళ్ళడానికి కావాల్సిన స్పీడ్ కన్నా 0.6 కిలోమీటర్స్ తక్కువ. ఈ మైనస్ నే ఇస్రో సైంటిస్టులు ప్లస్ పాయింట్ గా మార్చుకున్నారు. భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ని యూజ్ చేసి 5 సార్లు ఆర్బిటార్ యొక్క కక్ష్యని పెంచడం ద్వారా మనకు ఎక్స్ట్రాగా కావలసిన 0.6 కిలోమీటర్ స్పీడ్ ని రాబట్టారు. ఇలా స్ట్రైట్ గా వెళ్లిన దానికన్నా ఇలా 5 సార్లు తిరిగి వెళ్లడం వల్ల ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. ఈ 5 సర్కిల్స్ ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్స్ మాత్రమే పెరుగుతున్నాయి. ఈ పాయింట్ మాత్రం ఒకే ప్లేస్ లో ఉంది. ఈ పాయింట్ నే పెరోజీ అంటారు. ఈ ప్లేస్ లో మాత్రమే రాకెట్ యొక్క ఇంజన్ ని రన్ చేస్తారు. మిగిలిన ఈ ప్లేస్ మొత్తం రాకెట్ యొక్క ఇంజన్ ని రన్ చేయరు. రాకెట్ యొక్క ఇంజన్ కి బదులు ఇక్కడ భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ని రాకెట్ కి ఇంజన్ గా యూజ్ చేస్తారు. అలా 5 సార్లు ఇంజన్ ని ఆన్ ఆఫ్ చేసి భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ని యూజ్ చేసి మనకు కావాల్సిన స్పీడ్ రాగానే ఆర్బిటార్ ని చంద్రుని యొక్క కక్షలోకి పంపిస్తారు. ఈ ప్రాసెస్ వల్ల టైం వేస్ట్ అవుతుంది, కానీ చాలా తక్కువ ఇంధనం ఖర్చు అవుతుంది. ఎంత తక్కువ అంటే డైరెక్ట్ గా వెళ్లిన దాంట్లో కేవలం 20% ఫ్యూయల్ ని యూజ్ చేసుకుని మనం చంద్రుని వద్దకు వెళ్ళొచ్చు. ఈ స్టేజ్ ని మన చంద్రయాన్2 సక్సెస్ఫుల్ గా క్రాష్ చేసింది. లాంచ్ చేసిన 29 రోజుల తర్వాత ఆర్బిటార్ చంద్రుని కక్షలోకి ఎంటర్ అయింది. చంద్రుని కక్షలోకి ఎంటర్ అవగానే ఆర్బిటార్ పనిచేయడం స్టార్ట్ చేసింది. ఆగస్ట్ 22వ తేదీన చంద్రుని యొక్క ఇమేజ్ ని 2,650 కిలోమీటర్ల దూరం నుంచి తీసి మనకు పంపించింది. స్పీడ్ ని పెంచడం కోసం ఎలాగైతే కక్షని 5 సార్లు పెంచారో అలాగే స్పీడ్ ని తగ్గించడం కోసం ఇంజన్స్ ని రివర్స్ లో మండిస్తూ 5 సార్లు ఆర్బిటార్ యొక్క కక్షని తగ్గించారు. ఆగస్ట్ 2వ తేదీన ఆర్బిటార్ నుంచి విక్రమ్ ల్యాండర్ సక్సెస్ఫుల్ గా విడిపోయింది. అలా విడిపోయిన ల్యాండర్ గంటకి 6,120 కిలోమీటర్ల స్పీడ్ తో తిరుగుతూ సెప్టెంబర్ 7వ తేదీన చంద్రునికి 30 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. ల్యాండర్ ఇంకో 30 కిలోమీటర్లు ప్రయాణిస్తే చాలు, చంద్రునిపై దిగుతుంది. కానీ అదంత ఈజీ కాదు. ఇప్పటి వరకు జరిగిందంతా ఒక ఎత్తు అయితే నెక్స్ట్ 15 నిమిషాల్లో జరిగేది మరో ఎత్తు. ఈ 15 నిమిషాల్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. మొదటి స్టేజ్ లో ఫస్ట్ 10 నిమిషాల్లో 6,120 కిలోమీటర్ల స్పీడ్ తో, అంటే జెట్ ఇంజిన్ స్పీడ్ కన్నా 6 రెట్లు ఎక్కువ స్పీడ్ తో ఉన్నటువంటి ల్యాండర్ యొక్క స్పీడ్ ని 526 కిలోమీటర్ల స్పీడ్ కి తీసుకురావాలి. అదే టైంలో చంద్రునికి 30 కిలోమీటర్ల హైట్ లో ఉన్న ల్యాండర్ ని 22.6 కిలోమీటర్లు కిందికి దింపి 7.4 కిలోమీటర్ల హైట్ కి తీసుకురావాలి. ఇదంతా 10 నిమిషాల్లో జరగాలి. ఒకవేళ మనం ఇక్కడ స్పీడ్ ని కంట్రోల్ చేయలేకపోతే ల్యాండర్ డైరెక్ట్ గా చంద్రుణ్ణి ఢీకొడుతుంది. రీసెంట్ గా ఇజ్రాయెల్ కి చెందిన బెరీషిత్ అనే ల్యాండర్ యొక్క స్పీడ్ ని ఈ స్టేజ్ లో కంట్రోల్ చేయలేకపోవడం వల్ల అది డైరెక్ట్ గా చంద్రుణ్ణి ఢీకొట్టింది. అలా జరగకుండా ఉండడానికి ఇస్రో ముందుగానే ల్యాండర్ కి ఒక ఎక్స్ట్రా ఇంజన్ ని ఫిట్ చేసింది. ఆ ఇంజన్ ని యూజ్ చేసి ఇస్రో ఈ స్టేజ్ ని కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. 2వ స్టేజ్ లో కేవలం 38 సెకండ్లలో 526 కిలోమీటర్లు ఉన్న ల్యాండర్ యొక్క స్పీడ్ ని 331 కిలోమీటర్ల స్పీడ్ కి తగ్గించాలి. దాంతోపాటు 7.5 కిలోమీటర్ల హైట్ లో ఉన్న ల్యాండర్ ని 2.5 కిలోమీటర్లు కిందికి దించి 5 కిలోమీటర్ల హైట్ కి తీసుకురావాలి. దాంతోపాటు ల్యాండర్ యొక్క కాళ్ళని చంద్రుని వైపుకు ఉండేలా ల్యాండర్ యొక్క యాంగిల్ ని మార్చాలి. ఇదంతా కేవలం 38 సెకండ్లలో జరగాలి. 1 సెకండ్ మిస్ అయినా ఆ తర్వాత ల్యాండర్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అయినప్పటికీ ఈ స్టేజ్ ని కూడా ఇస్రో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. దాంతోపాటు ల్యాండర్ యొక్క యాంగిల్ ని కూడా చేంజ్ చేసింది.
ఇక మూడో స్టేజ్లో 332 కిలోమీటర్లున్న ల్యాండర్ యొక్క స్పీడ్ని 42 సెకండ్లలో జీరోకి తీసుకురావాలి. అలాగే 5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ల్యాండర్ని 4.5 కిలోమీటర్లు కిందికి దించి చంద్రునికి 400 మీటర్ల ఎత్తులోకి తీసుకురావాలి. ల్యాండర్ కిందికి దిగుతుంది. సైంటిస్టులు దాని యొక్క స్పీడ్ని కంట్రోల్ చేస్తున్నారు. మరో 2 కిలోమీటర్లు ల్యాండర్ కిందికి దిగితే చాలు, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ల్యాండర్ని సౌత్ పోల్లో దించిన దేశంగా ఇండియా చరిత్రని క్రియేట్ చేస్తుంది. అంతేకాదు, చంద్రునిపై సాఫ్ట్ ల్యాండ్ చేసిన 4వ దేశంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ టైంలోనే ల్యాండర్కి ఇస్రోకి మధ్య ఉన్న కమ్యూనికేషన్ కట్ అయింది. ల్యాండర్తో కనెక్ట్ అవ్వడానికి ఇస్రో ఎంత ట్రై చేసినా సిగ్నల్ కనెక్ట్ అవ్వలేదు. దాంతో ఇస్రో డైరెక్టర్ శివన్ గారు ల్యాండర్తో కనెక్షన్ కట్ అయిందని అనౌన్స్ చేశారు. దీనికి గల కారణాలేంటో తెలుసుకోవడానికి మేం ట్రై చేస్తున్నామని ఆయన చెప్పడం జరిగింది. రీసెంట్గా ఇస్రో చంద్రుడిపైన దిగాల్సిన ప్లేస్కి 50 మీటర్ల దూరంలో ల్యాండర్ని గుర్తించామని చెప్పడం జరిగింది. దాంతో కనెక్ట్ అవ్వడానికి బెంగళూరులోని ఇస్రో స్టేషన్ నుంచి ఆర్బిటార్ నుంచి 24 అవర్స్ సిగ్నల్స్ని ఇస్రో పంపుతూనే ఉంది. కానీ ల్యాండర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు. సెప్టెంబర్ 20 వరకు ల్యాండర్తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటామని ఇస్రో సైంటిస్టులు చెప్పడం జరిగింది. ఇస్రో ల్యాండర్తో కనెక్ట్ అవ్వాలని దేశం మొత్తం వెయిట్ చేస్తుంది. ఒకవేళ సిగ్నల్ కట్ అవ్వకుండా ఉంటే ఏం జరిగేదో ఇప్పుడు చూద్దాం. సెప్టెంబర్ 7వ తేదీన 1:50-2 గంటల మధ్యలో విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగేది. ల్యాండ్ అయినప్పుడు చంద్రునిపై లేచిన దుమ్ము 3-4 గంటల్లో సర్దుకునేది. ఆ దుమ్మంతా క్లియర్ అయిన తర్వాత మార్నింగ్ 6 గంటల టైంలో విక్రమ్ ల్యాండర్ యొక్క డోర్స్ ఓపెన్ అయ్యేవి. ల్యాండర్ లోపల నుంచి 27 కేజీలున్న ప్రజ్ఞాన్ రోవర్ బయటకొచ్చేది. అది బయటకొచ్చే టైంకి ఎగ్జాక్ట్ గా చంద్రునిపై సూర్యోదయం స్టార్ట్ అయ్యేది. సూర్యుని యొక్క లైట్ ని ఎనర్జీగా మార్చుకుని రోవర్ సెకండ్కి 1 సెంటీమీటర్ చొప్పున ప్రయాణిస్తూ 14 రోజుల్లో దాదాపు 1/2 కిలోమీటర్ దూరం వరకు ప్రయాణించి తనలో ఉన్న ఎక్విప్మెంట్ ని యూజ్ చేసి అక్కడున్న ఖనిజాలు మరియు నీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఆర్బిటార్ కి మరియు ల్యాండర్ కి పంపేది. ఈ రెండు ఆ ఇన్ఫర్మేషన్ ని ఇస్రో స్టేషన్ కి పంపించేవి. చంద్రునికి 2 కిలోమీటర్ల హైట్లో ల్యాండర్తో కనెక్షన్ కట్టవడం వల్ల ఇదంతా కుదరలేదు. చాలామంది ల్యాండర్తో కనెక్షన్ కట్టవగానే ఈ మిషన్ ఫెయిల్యూర్ మిషన్ అని అంటున్నారు. కానీ అది నిజం కాదు. చంద్రయాన్ 2లో 13 పేలోడ్స్ ని పంపించారు. దాంట్లో 8 పేలోడ్స్ ఆర్బిటార్లో ఉన్నాయి. మిగిలిన 5లో 3 ల్యాండర్లో 2 రోవర్లో ఉన్నాయి. ఈ ల్యాండర్ మరియు రోవర్ కేవలం 14 రోజుల పాటే పనిచేసి ఆ తర్వాత పనిచేయడం మానేస్తాయి. వీటిని కేవలం 14 రోజుల కోసమే ఇస్రో డిజైన్ చేసింది. సగం కన్నా ఎక్కువ పేలోడ్స్ ఉన్న ఆర్బిటార్ మరో 7 సంవత్సరాల వరకు పనిచేస్తుంది. నా దృష్టిలో అసలు ఇది ఫెయిల్యూరే కాదు. ఎందుకంటే చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఇప్పటివరకు 38 ప్రయోగాలు జరిగాయి. దాంట్లో 18 ప్రయోగాలు ఫెయిల్ అయ్యాయి. ఇప్పటి స్పేస్ ప్రపంచంలో 1, 2లని చెప్పుకునే రష్యా అమెరికాలు కూడా 5 సార్లు 4 సార్లు ఫెయిల్ అయ్యాయి. ఇప్పటివరకు ఏ దేశం కూడా చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంలో దిగే సాహసం చేయలేదు. కానీ ఇండియా చేసింది. గ్రాండ్ సక్సెస్ ని 0.0005% మార్జిన్ తో మిస్ అయింది. మిస్ అయింది గ్రాండ్ సక్సెస్ ని, సక్సెస్ ని కాదు. ఎందుకంటే ఆర్బిటార్ ఇంకా పనిచేస్తూ ఉంది. ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని అందించే కెపాసిటీ ఆర్బిటార్ కుంది. కొంతమంది 970 కోట్లని ఇస్రో వేస్ట్ చేసిందని మాట్లాడుతున్నారు. వారందరికీ నేను చెప్పేది ఒకటే, ఈ ప్రయోగానికి మనకు 978 కోట్ల ఖర్చయింది. కానీ ఇదే ప్రయోగాన్ని చేయడానికి అమెరికాకి 9,600 కోట్లు, రష్యాకి 13,712 కోట్లు ఖర్చయింది. వాళ్లకన్నా 10 రెట్ల తక్కువ డబ్బుతో ఇస్రో ఈ ప్రయోగాన్ని రన్ చేసింది. ఎవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ ఖర్చు కన్నా, ఇంటర్స్టెల్లార్ మూవీ ఖర్చు కన్నా మన చంద్రయాన్2 ఖర్చు చాలా తక్కువ. ఒక మూవీ కన్నా తక్కువ బడ్జెట్ తో 384,400 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చంద్రుని దగ్గరికి వెళ్ళామంటే అది ఎంత పెద్ద అచీవ్మెంటో అర్థం చేసుకోండి. చంద్రయాన్2 కోసం ఖర్చు పెట్టిన డబ్బు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి పంచితే వచ్చేది 7.19 రూపాయలు. ఇది మనం పోయించుకునే 1 లీటర్ పెట్రోల్ పై వేసే GST అంత కాదు. ఇంత తక్కువ ఖర్చుతో ప్రపంచంలోని ఏ దేశం సాధించలేనని విజయాలను ఇస్రో సాధించింది. ఇక మన మీద పడి ఏడవడం తప్ప వేరే పనేం లేని మన పక్క దేశానికి చెందిన మంత్రి ఒకరు ఇండియా లూజర్ అని, చేతకాదని ఒక ట్వీట్ ని చేశాడు. ఇండియా ఓడిపోయిందా? ఒకప్పుడు సైకిళ్లపై, ఎడ్ల బండిపై రాకెట్లను మోసుకొచ్చే స్టేజ్ నుంచి ఇప్పుడు ఒకేసారి 104 శాటిలైట్స్ ని స్పేస్ లోకి పంపే స్టేజ్ కి ఇస్రో ఎదిగింది. ఎక్కడోడిపోయింది? చంద్రునిపై నీళ్లున్నాయని మొట్టమొదట కన్ఫర్మ్ చేసింది ఇస్రోనే. మార్స్ మిషన్ ని ఒకే ఒక అటెంప్ట్ లో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన ఒకే ఒక స్పేస్ ఏజెన్సీ ఇస్రో. ఎక్కడోడిపోయింది? ఇప్పటి వరకు 106 ప్రయోగాలు చేస్తే అందులో 90%కి పైగా సక్సెస్ రేట్ ని సాధించిన ఒకే ఒక స్పేస్ ఏజెన్సీ ఇస్రో. ఎక్కడోడిపోయింది?
ఇప్పటి వరకు 33 దేశాలకు చెందిన 269 శాటిలైట్స్ ని సక్సెస్ఫుల్ గా స్పేస్ లోకి పంపింది ఇస్రో. ఎక్కడ ఓడిపోయింది? మాకన్నా 8 సంవత్సరాలకు ముందే మీరు స్టార్ట్ చేశారు కదా ఒక స్పేస్ ఏజెన్సీ. మరి మీరేం చేశారు? ఇప్పటి వరకు కేవలం 6 శాటిలైట్స్ ని మాత్రమే స్పేస్ లోకి పంపించారు. అది కూడా చైనా అమెరికా వాడిపాడేసిన ఐటమ్స్ ని, వాడిపాడేసిన టెక్నాలజీని యూజ్ చేసుకుని, మీ సొంత టెక్నాలజీతో కాదు. ఫస్ట్ శాటిలైట్ స్పెల్లింగ్ కూడా రాని ఈయన ఆ దేశానికి సైన్స్ అండ్ టెక్ మినిస్టర్ అంట. ఇది వారి కర్మ కాకపోతే. ఏదేమైనా దేశ ప్రజల కోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా కుటుంబాలను, వారి సంతోషాలను వదిలిపెట్టి మనకోసం కష్టపడే ఇస్రో సైంటిస్ట్లకి సలాం చేస్తూ, మీరు గెలిచినా ఓడినా ఎప్పుడూ మీకు మేము సపోర్ట్గా ఉంటామని, ఫ్యూచర్లో మీరు చేయబోయే ఆదిత్య 1, గగన్యాన్, చంద్రయాన్ 3, మంగళ్యాన్ 2 ప్రాజెక్టులలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ మీ ఫ్యాక్స్ ఫర్ యూ. ఈ వీడియో ద్వారా మీరు చంద్రయాన్ 2కి సంబంధించిన ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన తెలుగు వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి హొబీట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోకండి.